అలరడి చేసినప్పుడే ఆ రూపం పావుకు పోయింది. ఇలాగని కుట్టాది ఒక వచ్చన అరే చిత్తం అలిగిపోయినప్పుడే బాబా ఇక్కడుంటే బాబా ఏం చెప్పి బాబా ఆమె చెప్పిన మాట మర్చిపోదునని ఆ కీళ్ళ కాడికి ఎల్లు ఆ చిప్పను బోయిక పట్టుకొని భార్య వేటికి వస్తా ఉన్నాడు కీళ్ళగాడికి ఎల్లులవాయి రూపంగా చూడవమ్మా బోయికి నీళ్ళు పట్టుకొని భార్య వేటికి అత్త అంటున్నా మరి బామ కొడుకులో తీసుకురా మైలగాడు అంటే పసివీళ్ళు అన్న రక్తం ముద్దలు ఆ పిల్లలు తీసుకొని ఆ బిడ్డ ఆ గృహం వాళ్ళకి వెళ్ళి బయటికి బయటికి వెళితే ఆ చేతులున్న కొడుకులో మాత్రం ఆ కన్న తండ్రి చూడు మనకంట రాదు కన్న తోడు చూస్తాడు తన భర్త చూస్తే మాత్రం కుట్టాలి ఉపకారం ఉన్నది ఆ బాబాలు ఉన్న కొడుకులో చూస్తే మైలగారే మైల కడగని పిల్లల మైలగడగని పిల్లలు కళ్ళల్లో కత్తి మెరుపు వేసి మనకంట రాదు రెండు గళ్ళు పోతానే బావ నాకు కుట్టాలే లేదిందంటే నా రెండు గళ్ళు వేయినది లోకం దీగటయింది బామా ఈ కొడుకుని ఎంత చేస్తావు నన్ను ఎంత చేస్తావు అని ఇద్దరు మీద పడ్డాడు అనుకున్నది నాలుగు రెక్కలు ఒకటి ఎదుకొని బతుకుదాం అనుకున్నావు నా నాన్నతోటి పోరాడి నేను ఎదుకొని అయితే అయ్యా నీకు కుట్టాది రేసింది నీకు కళ్ళు వేసాయి నా భర్తకు కళ్ళు లేవు కుట్టాది రేసింది అని నిన్ను విడిచిపెట్టి నేను పోతే నా బొక్కలు పాడవాలి సత్త పొలం అంతా అయితే అయ్యో భగవంత ఇప్పటికప్పటికన్నారు మూతికి పొండున్నా ముసలోడు మూడని మూతి పోట్లు పొత్తులు తిని పోరాటం చేయాలన్నారు భర్తకు కట్టం వస్తే భార్య ఆదుకోవాలి భార్య కట్టం వస్తే భర్త ఆదుకోవాలి చూసినవా భర్తతో భార్య బతుకు అన్నారు భర్త అంటే ఆ ఆట వంటి నీడ లాంటి వాడు చెట్టు లాంటి వాడు భార్య అంటే నీడ లాంటిది అరే రెరే భార్య అంటే మాత్రం కనగుడ్డు లాంటిది భర్త అంటే కంటిరెప్ప లాంటి వాడు కనగుడ్డుకు హానికారం జరగకుండా కంటిరెప్ప ఎట్లా కాపాడుకుంటుందో భార్యను ఎట్లా కాపాడుకోవాలయ్యా నా భర్త కర్మ తక్కువైందని నా భర్త నిడనాడి పోతే నాకు దేవుడు మెచ్చడు బాధపడగానే భరతను తీరే చెప్పి ఎక్కడికి అత్తను అదిగో నా అక్క శ్రీలక్ష్మి రవీంద్రగిరి నగరం ఇక నా నాన్న దగ్గరికి పోతే నాన్న దగ్గర తీయడు నాదా నా అక్క దగ్గరికి పోయి కర్మ గిట్లయిందంటే నా అక్క బుక్కెడాలను పెట్టి నాలుగు వద్దులా అరుచుకోదా పోదాం రాని మైల కడగని కొడుకులో ఎత్తుకొని ఆ గుడ్డి భరతనంటే ఎట్టుకొని రవీంద్రగిరి నగరం మరి ఏనాడు రవీంద్రగిరి నగరం చేరుకున్నారే అవ్వ చేరుకొని అక్కని పిలిచింది ఆ అక్కకు మతలావు చేసిండు కన్న తండ్రి చెల్లెకిట్ల వేయింది అది నా బిడ్డ కాదు నువ్వే నా బిడ్డ అని వాళ్ళు మాత్రం మతలావు చేసుకున్నారు అప్పుడు ఈ శ్రీవేంద్రుల మాత్రం ఆ మనకంట రాజు తీసుకొని పోతే వచ్చే పిచ్చి గుడ్డి వాడిని పుట్టాదని తీసుకొని నా ఇంటి ముగ్గురికి కచ్చడానికి ముఖమెత్తున్నది నీ బతుకు చేయడ తల్లిదండ్రి మాట ధిక్కరించిన ఆడదాని నా ఇంటికి ఎందుకు వచ్చినామని చెప్పు దీపిరు తోటి దేపలు పట్టిందో నా కళ్ళ ముంగడ కనబడకు నా ఊళ్ళ కనబడకని దెబ్బలు వచ్చి ఎల్ల వచ్చింది కానీ బుక్కడు పువ్వని లేదు పాడవాడయ్యాలి అక్కన అత్తన అక్కనని మాత్రం దగ్గర అయ్యబ్బా నాగా ఇక రా నా భర్తని ఎట్ట పెట్టుకొని జంగత్తకచ్చి అనుకున్నాను నేను బతికినంత బలం లేదు నేను ఈ పిల్లల ఎట్ల దత్తా గుడ్డి భర్తను ఎట్ల దత్తా నేను సాధలేనని అడిగిలకి ఒక పాము పోతా అంటే ఆ పామును కళ్ళ చూసి ఉరికిపోయి ఆ పాము తోకబట్టి గిరగిర గిరగిర గిరిపి ఆ పామును నేలకొచ్చింది మూడు ముక్కలు చేసింది మూడు ముక్కలు చేసి ఓ బాండలు వేసి ఉడకబెడతా నా భర్తకు సాప దొరికింది సాప ముక్కలు తినవని నా భర్తకి ఇంత కండలేవా పాము ముక్క తిని నా భర్త చచ్చిపోతుంది ఆ రెండు ముక్కలు నేను తిని నా కొడుకులకు పాలిస్తా ఆ పాలు దీకిన కొడుకులు చస్తారు నేను చస్తా మా ఆశ ఇక్కడ నిరాశ అవుతుందని మూడు ముక్కలు వేసింది బాండలు వేసి తుక 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 ఉడక పెడతానన్నది తన భర్త రెక్క పట్టుకొని వచ్చి నాదా ఇక్కడ కూర్చో సాయసొప్పుడు కట్టెలిగేయి మడుగుల సాప దొరికింది సాపను ముక్కలు చేసిన నాగా ఈ పొయ్యి కాడ నువ్వు కట్టెలయ్యి నేను పోయి నీళ్లు తెత్తనని భర్తను పొయ్యి కాడ ఉంచింది చూసినా చెట్టు కింద కొడుకుల వండ ఎత్తింది భర్తను పొయ్యి కాడ ఉంచింది నీళ్లకు పోతే ఆ పా ముక్కల తుక 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 అంటానై మరి నీళ్ళకు వేరిన భార్య ఇంకా రాకపోయిందా ఏమున్నాయి రాని సాయతోడి పునుక్కుంటా పునుక్కుంటా
అటువంటిది మూత తీస్తాడు. సిప్పం ఇది మూత తీసే వరకు ఆ పాము ఇస్స పావిర్లు కళ్ళకు వచ్చినాయి. ఇస్స పావిర్లు కళ్ళకు వచ్చినప్పుడే 2 గంటలు వచ్చినాయి అరాజు. 2 గంటలు ఎప్పుడు వచ్చినాయో ఆ ఆవిరులు ఒళ్ళంతా తిరిగినాయి. ఒళ్ళంతా తిరిగితే పాము ఇస్స ఆ పిల్లగాని కమురుతాయి. ఆ ఒళ్ళంతా ఎప్పుడు ఆవిర్లు వచ్చినాయో నీ యారు పాము కాబట్టి నాదో ఈ 3 బంగారు కడ్డీలను ఇదే రవీంద్రగిరి నగరం వెళ్ళిపోయి కోండ సావకారింటి పోయి ఒక కడ్డి ఇచ్చి సరుకు సామాగ్రి ఈ పూట తినే కాసం పట్టుకరా. తర్వాత ఎట్లయితే ఒక బంగారు కడ్డి కొను మంచి ఆ బంగారు కడ్డి పట్టుకొని అదే రవీంద్రగిరి నగరంలో అక్క ఉన్న ఊళ్ళే కోండ సావకారింటికి చల్లయ్యి పోయి బంగారు కడ్డి తీసుకో, నాకు మాత్రం ఈ పూట బతికే తిండి కాసం నాకు పెట్టు అన్నాను. అని అంటే అప్పుడు ఆ సావుకారు బీరిపోయి బిడ్డ ఇటువంటి నీ దగ్గర ఇంకెన్ని ఉన్నాయి రా అంటే ఇంకా 2 ఉన్నాయి అన్న బిడ్డ ఆయనతో 2 తెచ్చి నా చేతిలో పెట్టు, ఈ ఇల్లే ఇడిచిపెట్టిపోతా ఈ ఇంట్లోనే మీరుండు అన్నాడు. సరే పర్వాలేదు అన్నాడు భార్య దగ్గరికి వచ్చిండు బామ. ఆయనతో 2 బంగారు కడ్డీలు సావుకారికి ఇద్దాం, ఇల్లుస్తే రాట ఇల్లు ఇడిచిపెట్టిపోతా రాట అన్నవల్ల సరే పర్వాలేదయ్యా నిల్వ నీడ దొరికిందని ఇద్దరు ఒడుకులు ఎత్తుకుని వచ్చింది. ఆయనతో 2 బంగారు కడ్డీలు కోటైన తెరిగితే కోటైన ఇల్లు పెట్టి పోయిండు. ఇల్లు ఉన్నా కచ్చిన గృహ ప్రవేశం అంటారు పాలు వంగిచ్చి ఇంతకు రావాలి. మరి శుక్రవారం నాడు వెళ్ళకద్దాం, మరి ఇదే ఊళ్ళు మాత్రం నా అక్క ఉన్నది కదా, నా అక్క దగ్గరికి పోయి అక్క శుక్రవారం నాడు ఇళ్ళకొస్తాను రాని నా అక్కవ చెప్పేస్తాను భర్తను మణికంఠరాజు అక్కడ ఉంచి అక్క దగ్గరికి వచ్చిన వాళ్ళు చెప్పు చీపురు తోడు కొట్టినా కూడా దగ్గర తిస్తాను. ఎందుకంటే కొట్టిన వాళ్ళు కొట్టదు తిట్టిన వాళ్ళు తిట్టదు వాళ్ళకంటే నాకు ఎవరు చుట్టాలన్నారు. అని అక్క దగ్గర పోయి అక్క నన్ను కొట్టినా తిట్టినా నాకు కోపం రాలే, ఇదే ఊళ్ళు నేను సావుకారు ఇల్లు అని నా ఇంటికి రారి నేను శుక్రవారం నాడు ఇళ్ళకొస్తాను అన్నాను. అన్నవాళ్ళు అప్పుడు అనుకున్నదే శ్రీలక్ష్మి ఇలా ఎత్తిపొడిచినట్టు నన్ను ఇంటికి రమ్మన్నాను, అన్ని వచ్చిన అన్ని తిట్టినాను ఒక మాట అనలే, ఇంటికి రమ్మంటావా ఈ ఊళ్ళో నువ్వు ఇల్లు కొన్నావా, నువ్వు ఏ పని సంసారం చెప్తావు చూస్తాను అనుకున్నది. తన భర్త రవీంద్రగిరి మహారాజు తెలుసుకున్నది, నాదా ఇలా నా చెల్లె శ్రీలక్ష్మి ఇంటికి పోదాం, శ్రీవేణుల ఇంటికి పోదాం, ఒక్కరోజు ముందు పోదాం, నీ మణికంఠరాజును నువ్వు ఒక గదిలో వండుకోరు, నేనుండు నా చెల్లె ఒక గదిలో వండుకుంటావు. మరి అదిగో మణికంఠరాజు అన్నాక లేచి అంత రావుతూ అట్టకచ్చి మణికంఠరాజు తల మీద ఎత్తేసి ప్రాణం తీసి మన ఇంటికి మనం వద్దాం అన్నది. మణికంఠరాజు ప్రాణం తీయాలి ఓ భర్త మీద పడి అది వస్తుంది, ఇక మనకు అడ్డమే మరి లేరనుకున్నారు భార్య భర్త నిసారిచ్చుకున్నారు మాటలు కలిసిన ముచ్చట్లు విచారించుకుని వాటిని బకారంగా అటువంటి ఒకరోజు ముందు వచ్చిండ్రు. అయ్యో నా అక్క నా ఇంటికి వచ్చింది ఎవరు వస్తారని అప్పుడు ఆ శ్రీవేణుడు సంబరపడ్డది తెల్లారితే ఇల్ల కచ్చు. మణికంఠరాజు ఆ రవీంద్రగిరి మహారాజు ఒక గదిలో వండుకున్నారు, ఈ శ్రీవేణులను శ్రీలక్ష్మి ఒక గదిలో వండుకున్నారు. వీళ్ళు అనుకున్న పనా మణికంఠరాజు పండుగ పండగనే అన్న అనుకున్నాడు. అరే వీని నేను బతకనిస్తానా నా భార్య చెప్పినట్టు నేను పాలన ఇస్తా అని లేచి అంత రవతూ పట్టుకొచ్చి మణికంఠరాజు తల మీద ఎత్తేస్తే పుత్తకాయ తల వారికి ప్రాణం పోతుంది. తెల్లారవరకే వాళ్ళ ఇంటికి ఆడారు, శ్రీవేణులు లేచి చూసే వరకు తన అక్క లేదు. అయ్యో నా అత్త నా పక్కన లేపాలే, ఎటువైన భర్త నన్ను లేపుతాను, భర్త గదిపేటికి వస్తే ఇల్లంతా రక్తమే, ఇల్లంతా రక్తమే. భర్తను చూసి అయ్యో పాపకారుడు పాడవడం వాళ్ళ మనసులు మాత్రం మనసులో మాట పెట్టుకుని నీ ప్రాణం తీసిందా అయ్యా, ఇక నీ ప్రాణం పోయినాక నేను ఎందుకు బతకాలే, రండనాయి రాజయ్యనడా ఉండనాయి ముంగిల్లుడోనా ఉన్నదనకంటే ఊడింది వేల్. ఈ పొల్లగాలను మాత్రం నేను గిరగిర గిరగిర తిప్పి దూరానికి కొట్టి వీళ్ళ ప్రాణం తీస్తా, నా భర్త మీద వాడి నేను చచ్చిపోతా, మా కథ ఇక్కడికి అయిపోతుందని ఇద్దరు వీళ్ళ వాటి గిరగిర 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 తిప్పంగా. మరి ఆ అటువంటి చూడు లోకాల శంకరుడు కూర్చున్న శివాసనము కుమ్మరు అని చాలా తిరిగినట్టు తిరుగుతుంది. ఎవరిదిరా ఈ భక్తుల కన్నీళ్ళని ఒక్కసారి ఆ భగవంతుడు కళ్ళ చూస్తే శ్రీవేణుల బాధ
చూసినవా పాపకారుడు రవీంద్రగిరి మహారాజు నాయకర్ రాజు స్థానం తీసింది. ఇవాళ ఆ తల్లి చిన్నవైతే ఆ కొడుకులో చంపుతే ఆ తల్లి తత్తది. మీరు సంతానం ఇచ్చేందుకు ఇయ్యకెందుకు ఆయన భగవంతుడు తలసిన చోట మూలకాయ మూలిసి ఆగు బిడ్డ అని. అయ్యా ఆగంటాను నువ్వు ఇవ్వలే అంటే బిడ్డ నేను మాత్రం నేను ఒక పెద్ద మనిషిని నీ భర్త ఎట్లా చచ్చిపోయింది నేను చూస్తే ఒకసారి నువ్వు కొడుకులు ఎత్తుకొని బయటకు పోమని సరఫరలేదు నా కొడుకులు ఎత్తుకొని బయటకు పోయిందా. భగవంతుడు వచ్చే దెబ్బ కనబడుతుందా? దేవుడు వచ్చే దెబ్బ వాడు తారుడు పావుడు ఈ బాట పడి కొడుతున్నాను అయితే భయపడి ఇంకో బాట తప్పించుకొని పోవచ్చు. దేవుడు వచ్చే దెబ్బ తెలుస్తుందా? ఆనాడు ఆ భగవంతుడు ఆ తలని బయటకు పోమని అవో సదాస్తు అన్నప్పుడు మాత్రం ఏమి అవో ఒంట్లోకి ఎంత రక్తం అన్న అంత రక్తం ఇది మరి నిద్ర వేదే భగవంతుడు నీళ్ళతో సదాస్తు అన్నప్పుడు నిద్ర వేద నువ్వు చేస్తాను మరి కంట రాదు వరకు నేను ఈ పిల్లవాడు లేచి ఉంటే భగవంతుడు ఏమైనా పాదం పట్టుకుని అత్తు ఏమైనా దేవతంగా ఏ మత మాయమై పోయిండు అది ఆ శంకరుడైనా మళ్ళా అయ్యో ఇంకా ముసలి వాడ వచ్చిండు నన్ను బయటకు ఉమ్మనని ఇంకా ఇంతకు రా బయటికి వెళ్ళపోయానని ఆ త్రీవేణుడే ఇంట్లోకి వచ్చే వరకు చూడు ముసలైన కనబడ పాయ తన భరత లేస్తాడు పాపము కళ్ళకు కనబడ్డావా మాయ రూపకరంగా వచ్చి కనబడ్డావా అయ్యా నువ్వు దేవుడు అని తెలుసుకోకపోతున్నా నువ్వు అప్పుడు ఆ భర్త మీద వాడి నేను కలకల కలకలకు అన్ని తీసిన అలాగే ఇక్కడ ఉన్నంత ఫలం లేదు పాపకరుడు ఎప్పుడు చంపేది తెలియదు మన రాజ్యం అంటే నా అయ్యవ దగ్గర పోదంపా అన్నాడు మనకంటరా జరిగిన చరిత్ర నా అయ్యవ చెప్తే అయ్యో కొడుకన్నా దగ్గర తీసుకుని బామ మనం అక్కడిక్కడ ఉండేది రా నా ఇద్దరు కొడుకులు ఎత్తుకొని మరి అవు ఆ భార్య భర్తలు శ్రీవేణుల మణికంఠ రాజు చంద్ర తీర పట్న వస్తాను కదరా ఏ పాము నన్ను గడవలే ఏ పులి నన్ను తినలే పాము పుట్టలు చేయబెట్టి నేను వండుకుంటే వేరే కానుకుంటే వెళ్ళి పారిపోతా అంటే ముట్టుకుంటే నాకు కరుస్తుందని నేను తోకబెట్టి గుంజితే అప్పుడు పాము వెనుకకు తిరిగి నాతో మాట్లాడింది పిల్లగా నా ఇష్టం నీకు అమృతం అవుతుంది నా వద్ద చేయ నీకు వస్తుంది నీ పుట్టల రూపకారం నాకు వస్తుంది కానీ 7 సంవత్సరాల దాకా మాత్రం నేను జోడు మరలు జాలు కాలువా జాలు కాలువ జోడు మరలు కలిసిన కాళ్ళ మాత్రం నేను పాదం తలగద్దు పాదాన్ని నీళ్లు తలగద్దు అని చెప్పింది అది మాట మర్చిపోయినా ఇట్లా మాత్రం టమ్మల్ని అంతమ్మ కలిసింది అంతమ్మ బిడ్డ కొడుకునని పోయి శ్రీవేణుల మాలకు పోయినా ఈ పిల్ల మాత్రం నన్ను ప్రేమించింది వాళ్ళ నాన్న నన్ను నిల్ల కొడితే అడవిలోకి వస్తే మాకు ఆ భగవంతుడు మాత్రం అనగానేమి ఇద్దరు కొడుకులు ఓడి కట్టినని జరిగిన చరిత్ర అంతా చెప్పి రతాలేదండి ఏ తల్లైన చూడు అదిగో నాన్న చూడు అనుకున్నది కొడుక నా పాప కాదు అన్న నాన్నడు మదహంకారంతో లింగం మీద కాళ్ళు పెట్టిన లింగం మీద తుప్ప తుప్ప ఊమేసిన అందుకు ఆ భగవంతుడు కుట్టాలి కొడుకును ఓడి కట్టిండు కొడుకు అయినాగో కొడుకు మీద పడిపోయి అంత ఉనుక్కుంటే కన్న తల్లి ప్రేమలు వేరే ఏ నాడు తల్లికి పిల్ల పిల్లకు తల్లి ఆవుకు లాగే లాగే కావు కలిసినట్టు అని ఏడితే లోకం కూడిల్ను ఈ లోకం బాధకే నిన్ను ఉల్లెకెళ్ళి వచ్చిన కొడుక నా తప్పును శ్రేమించని కన్న తండ్రి కాళ్ళ కాడికి తలంచిండు తప్పలేదు లోకం బాధకు మాత్రమే నా కొడుకు కాదని అన్నావు నా అన్నయ్య నువ్వు తప్పని కాళ్ళకాడికి తల వచ్చిన సారా నా కన్న తండ్రి దుఃఖాన్ని దాచి దుఃఖాన్ని దాచి వీళ్ళు సంబరంగా ఉన్నారా ఇక శ్రీవేణి ఎలా అంటాను అగో మరి నీ తల్లిదండ్రి కలిసి నా తల్లిదండ్రి నాకు కలవద్దా మరి ఆనాడు మా నాన్నకు మాత్రం అనగా పెళ్లి చేయమంటే కాదు నా బిడ్డ కాదా పోవాలన్నాడు కోపం మీద మనం వెళ్ళిపోయినాం ఇయ్యాల నా తల్లిదండ్రికి నేను కలవాలి నా తల్లిదండ్రి నేను కలవాలని నాకు ఆనాడు మళ్ళీ భర్త నెట్టు పెట్టుకొని ఇక నిమ్మగి నగరాలు
బజారు నిన్ను ఎల్లగొట్టినందుకు నా మాట నువ్వు అక్క వెళ్ళిపోయావు బిడ్డ అని ఆ బిడ్డ దగ్గరికి వచ్చిన వల్ల జరిగిన కథ అంతా తలేదని చెప్పుకుంది జరిగిన కథ చెప్పుకుని గిట్ట నువ్వు ఆడుకున్న బిడ్డ శ్రీలక్ష్మి నన్ను చెప్పు సీకృతులకు వచ్చింది నాన్న గిట్ట నా భర్త పానం తీసిందు అని అన్న వల్ల బిడ్డ ఎంతైనా ఒక బోయేదాన్ని బిడ్డని తీసుకొని చాలుకున్నందుకు దాని పెద్ద గుణం రాలే మరి దాన్ని మాత్రం అదన నేను దగ్గర తీసింది కాలే బిడ్డ అదే బిడ్డ దాని కాదు రాజు ఎత్తి పెళ్లి చేసిన దాన్ని బతుకు అది బతుకని అది నాకు బిడ్డ కాదు బిడ్డ అని నా కట్టవో నిట్టూరో ఈసారి నేను రేపు కుక్కిలో పడ్డనాడు నా కాలుకు ఉండి కట్ట వచ్చినాడు బిడ్డ నన్ను నరుచుకొని పోనాకంతే నేను కొడుకులు కానీ కాదు నాకు కొడుకులు లేరు నువ్వే కొడుకు అయి నువ్వే బిడ్డ అయి నువ్వే అని మీద పడ్డడే అమ్మా సరే పర్వాలేదు నాన్న నాన్న కన్నీళ్ళు ఊడిచి మరి అంత వరదాక వాళ్ళ పెళ్లి అయిందా పెళ్లి కాదు అప్పుడు ఆ మణికంఠ రాజుకున్ను శ్రీవేణులకు కరిపి తోటి తొందరగా